Technology Gurinch Vivrinch Tanki TVN Studio Naru, Partha Dental Hospital Nundi, Dr. Partha Sarathi. Dr. Tomatla Dalan Grimbaru, 6666037, Lekopote, 6666038 ki call chechu. Hello, Doctor. Ibu Danta Vaidyam Lochina, other technology saint enter. See, Danta Vaidyan lo in the Munto Police, technology Antagana, Abidhi Chindan, the Nechapale. O Kaputu, the dentist and all, Kavalam, Pollu Pikadam, Pollu Patadam, Varike Paramitavan Sandar Hallo. Ipudu, a dentist and Avadu, Noti Araganica, Padakodaniki, the Andaman Chirno Nivadaniki, whether Noti the Danta Samasel Rakundan, Nivar in Sadaniki, a Kuga time which is the Natagan. O Kaputu, Pantinupu, State Upper Doctor, the Rikochiwalaga, Partha Dental Hospitals, Mupayedu. Branch alone, Mudu Astral Lokuda, Andhra Pradesh, Telangana Logani, let the Karnataka Lokani, in the branch Lokuda, Intumani patiently Menchustuna, Okapudu, no postiatapa doctor Nical Sevalakal, Okapudi Bandundiatapa, Tapanese Parasitolo, Doctor Derikochevalakal, Kanipudalaka, Andamani Chirino Kosamostanaru, like with the Palam Telagajes Kodaniki, Panti Versan March Kodaniki, Andamani Chirino Kavalani, like with the Danta Samasel Rakunda Yalani Varinchuko, Chana Salahala Kosan. The preventive treatments on the people Rakunda Chase Kodamela, Chigulak Saman in a Jabul Rakunda Chase Kodamela, noted through us and Rakunda Chedamela, Yetupalo Chintaravata Kakunda, Yetupalo Rakamunde, Manu 20 Chikitel Chase Koal, 20 Watimeda Ekuman the distributed Tonavala, Idi Antagona, Abridi Chindina Vaidiranga, Kanpiston the Maraco. Asala Danta Samasel and Evi Prostander. దంత సమస్యలు అనేది ఎప్పుడు వస్తాయి పలాని సమస్య ఉంటేనే వస్తాయి పలాని పని చేస్తే వస్తాయని కదా దంత సమస్యలు ప్రతికూరికే ఉంటాయి నాకు మీరు 10 మందిని చూపిస్తే 10 మందికి కూడా 10 రకాల దంత సమస్యలు డెఫినెట్ గా ఉంటాయి కానీ మరి వాళ్ళు ఎందుకు కంప్లైంట్ చేయరు మాకు సమస్య ఉందని వాళ్ళు ఎందుకు వాళ్ళు ఐడెంటిఫై చేసుకోరు అంటే దీనికి ఎక్కడా కూడా చాలా వరకు అంటే 10 సమస్యల్లో కేవలం 1 2 సమస్యలకు మాత్రమే నొప్పి అనేది ఉంటుంది 7% అంటే 70% సమస్యల వరకు కూడా దంత సమస్యల్లో వేటికి నొప్పి బాధ లేకపోవడం వల్ల ఎవరు వాటిని జబ్బుగా గుర్తించే అవకాశం లేదు దాని సమస్యగా ఉందని తెలుసుకునే అవకాశం లేదు అక్కడే ఎక్కువగా నిర్లక్ష్యానికి గురవుతుంది ఈ వైద్య రంగం గాని ఈ ఆరోగ్యం గాని ఇప్పటికి కూడా కేవలం 4-5% మంది మాత్రమే వాళ్ళ జీవిత కాలంలో దంత వైద్యుని కలుస్తూ ఉన్నారు 95 నుంచి 96% మంది ఇప్పటికి కూడా మన డెంటిస్ట్ ని కలవాల్సిన అవసరం లేదు నాకు ఎక్కువ ఏం పెద్ద జబ్బేమి లేదు డాక్టర్ దగ్గరికి పోతే అనవసరంగా ట్రీట్మెంట్లు చేస్తారు అడనే వాదిస్తూనే ఉన్నారు అంటే ఈ నిర్లక్ష్యం ఎక్కువ పెరగడానికి కారణం కూడా పెద్దగా జబ్బుకు సంబంధించిన లక్షణాలు బయటికి కనిపించకపోవడం లేకపోతే ఈ లక్షణాలు ఉన్నట్టుగా వీళ్ళు సరైన టైంలో గుర్తించకపోవడం మరీ ముఖ్యంగా ఎటువంటి నొప్పి బాధ లేకపోవడం వల్ల జబ్బు లేదనే భ్రమలో ఈ 95% మంది ఎవరైతే డెంటిస్ట్ ని కలవట్లేదో వీళ్ళు ఆ భావనలో ఉంటారు వీళ్ళు చదువుకున్న వాళ్ళు ఉన్నారు చదువుకోలేని వాళ్ళు కూడా ఉన్నారు మనకు కాల్ ఉన్నారు శోభ మతనపల్లి నుండి కాల్ చేశారు శోభ గారు చెప్పండి శోభ గారు హలో సార్ చెప్పండమ్మా సార్ మమ్మీకి సపోర్టింగ్ ఫండ్స్ లాగా అంటే పన్నులకు మధ్యలో ఫిక్స్ చేశాము అది ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం అవుతుందా పళ్ళని ఫిక్స్ చేయించుకున్నారు అవును ఆర్టిఫిషియల్ టీత్ ఫిక్స్ చేయడంలో రకరకాల మార్గాలు ఉంటాయి పళ్ళని ఫిక్స్ చేయడానికి ఉదాహరణకు దవడ పళ్ళుగా లేదా ముందు పన్ను ఒకటి ఊడిపోయింది అనుకోండి కృత్రిమ దంతాన్ని అమర్చాల్సి వస్తే ఆ ఖాళీ జాగాలకు ఈ వైపున ఆ వైపున పళ్ళ సపోర్ట్ తీసుకోవడం ద్వారా కృత్రిమ దంతాలను ఫిక్స్డ్ బ్రిడ్జింగ్ విధానంలో ఫిక్స్ చేస్తారు చాలా మంది భయం ఏంటి అంటే డాక్టర్ గారు ఒక పన్ను పెట్టమంటే పక్క పళ్ళను కూడా అరగదీశారు కదా అమ్మో అనవసరంగా ఆ పళ్ళు దెబ్బతిన్నాయి కదా అని భయపడుతూ ఉంటారు అట్లాంటి భయపడాల్సిన అవసరం లేదు శాస్త్రీయంగా నిరూపించబడ్డటువంటి చికిత్సా విధానం ఇది సో బ్రిడ్జింగ్ విధానం ద్వారా కానీ మరి కృత్రిమ పందంతాలు అమర్చే విధానం ద్వారా మీకు ఎటువంటి భవిష్యత్తులో నష్టం జరిగే అవకాశమే లేదు ఇటువంటి అపోహలు ఉన్నాయని చాలామంది అంటే నేను ఇప్పుడు చెప్పాను కదండి ఒక పన్ను ఫిక్స్ చేయమంటే పక్క పళ్ళను అరగదీశారనే సమస్య లేకుండా ఇప్పుడు ఇంప్లాంట్ టెక్నాలజీ వచ్చింది ఇంప్లాంట్లు అంటే ఏంటి పక్క పళ్ళ సపోర్ట్ అవసరం లేకుండా ఎక్కడ పన్ను ఊడిపోయిందో ఆ ఖాళీ జాగాలోనే కృత్రిమ దంతాన్ని స్క్రూ ద్వారా బిగించడాన్ని ఇంప్లాంట్ అంటున్నాం ఈ రకమైన టెక్నాలజీ ద్వారా కూడా కృత్రిమ దంతాలను ఈరోజు పార్థ రెంటల్లో అమరుస్తూ ఉన్నారు మీరు మదనపల్లి అంటున్నారు కాబట్టి మదనపల్లిలో పార్థ రెంటల్ హాస్పిటల్ చిత్తూరు జిల్లాది మదనపల్లిలో పార్థ రెంటల్ హాస్పిటల్ సిటీఎం రోడ్లో ఆంధ్ర బ్యాంక్ ఎదురుగా అక్కడికి వెళ్ళి మా స్పెషలిస్ట్ని కలవచ్చు మరో కాల్ ఉన్నారు ప్రసాద్ వైజాగ్ నుండి కాల్ చేశారు ప్రసాద్ గారు చెప్పండి చెప్పండి ప్రసాద్ నమస్తే అండి నమస్తే చెప్పండి నమస్తే సార్ ఫిక్స్ నుంచి పళ్ళు చిగిలిన బ్లడ్ వస్తుంది సార్
ఈ చిగురు నుంచి రక్తం రావడం అనే సమస్యని మీరు జబ్బుగా గుర్తించడం గొప్ప విషయం. చాలా మంది ఇప్పటికి కూడా ఈ చిగురు నుంచి రక్తం రావడం అనే సమస్య జబ్బుగా గుర్తించట్లేదు. ఏదో వేడి చేసినందువల్ల చిగురు నుంచి రక్తం కారుతుందనో, మార్కెట్లో మంచి పేస్ట్ మంచి బ్రష్ తీసుకొచ్చి పళ్ళు తోముకుంటే ఆ బ్లీడింగ్ గమ్స్ ఆగిపోతాయని ఇప్పటికీ కూడా చాలా మంది అనుకుంటూ ఉంటారు. అది జరగదండి. సో ఎప్పుడైతే మురికి చేరడం లేకపోతే చిగురులో పాచి చేరింది అంటాం కదా మనము, అట్లా ఈ క్యాలిక్యులస్ అని మనము సైంటిఫిక్ లాంగ్వేజ్ ఈ క్యాలిక్యులస్ చిగురుల అంచుల్లో ఎప్పుడు చేరిపోతుందో, చిగురులో వాపు రావడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చేటప్పుడు జరిగే ప్రక్రియే ఈ బ్రష్ చేస్తే చిగురు నుంచి రక్తం రావడం కానీ, లేదా గట్టిగా ఒత్తిడి కలిగించినప్పుడు చిగురు నుంచి రక్తం కారినట్టుగా అనిపించడం కానీ, ఈ నోటి దుర్వాసన కానీ, ఇవన్నీ దానికి సంబంధించిన లక్షణాలే. దీన్ని డాక్టర్ దగ్గరికి వెళ్ళి చికిత్స చేయించుకోవడం ద్వారా మాత్రమే ఈ బ్రష్ చేస్తే చిగురుల నుంచి రక్తం రావడం అనే సమస్య నుంచి పూర్తిగా బయటపడవచ్చు. పార్థ డెంటల్ 37 బ్రాంచుల్లో కూడా ఇప్పుడు లేజర్ టెక్నాలజీని అందుబాటులో ఉంచాం. చిగుర్లను గట్టి చేయడంలో కానీ, చిగుర్ల ఇన్ఫెక్షన్ క్యూర్ చేయడంలో కానీ, లేదా ఈ బ్లీడింగ్ గమ్స్ కానీ ఈ బ్యాడ్ బ్రీత్ కానీ చిన్న వయసులోనే పళ్ళు వదిలైపోయే సమస్యలను సరిచేయడానికి ఈ లేజర్ టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఏమాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు. వైజాగ్ అంటున్నారు కాబట్టి వైజాగ్ లో పార్థ డెంటల్ హాస్పిటల్స్ రెండు ఉన్నాయి. రామాటాకిస్ లో లక్ష్మీ హుండాయ్ షోరూమ్ పైన ఒకటి ఉంది, ఇంకోటి ఎన్ఏడి జంక్షన్ లో కూడా ఆల్ఫా హోటల్ పైన కూడా పార్థ డెంటల్ హాస్పిటల్ ఉంది. మీకు ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడికి వెళ్ళి మా స్పెషలిస్ట్ ని కలవండి. మరో కాల్ ఉన్నారు, స్వప్న హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. స్వప్న గారు చెప్పండి. స్వప్న గారు హలో చెప్పండి అమ్మా. సార్ మా బాబు వయసు 6 ఇయర్స్ సార్ ఇప్పుడు. చెప్పండి. మా బాబు వయసు 6 ఇయర్స్ సార్. బాబుకు 1 ఇయర్ ఉన్న పళ్ళు ఊసిపోయాయి సార్. మళ్ళీ ఎప్పుడు వస్తాయి సార్? మామూలుగా పాల పళ్ళు ఊడిపోయిన తర్వాత 3 నుంచి 4 నెలల కాలంలో శాశ్వత దంతాలు నోట్లోకి వచ్చేస్తాయి. భయపడాల్సిన అవసరం లేదు. 3 నుంచి 4 నెలలు దాటినప్పటికీ కూడా మా శాశ్వత దంతాలు నోట్లో మొలవట్లేదు అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎక్స్రే తీయించాలి. ఓపీజీ అని ఒక ఎక్స్రే తీస్తారు. దవడ ఎముకలు లోపల పెరుగుతున్నటువంటి పళ్ళని చూడడానికి ఉపయోగపడే ఈ ఎక్స్రే తీస్తే ఆ లోపల శాశ్వత దంతాలు ఉన్నాయా లేదా, మొలిచే సందర్భంలో ఎంతవరకు వచ్చినాయన్న విషయాన్ని తెలుస్తుంది. సో ఏమాత్రం కంగారు పడద్దండి అమ్మా. లేట్ అయ్యేట్లయితే వెంటనే మీకు దగ్గరలో ఉన్న పార్థ డెంటల్కి వెళ్ళి ఎక్స్రే తీయించండి. మరో కాల్ ఉన్నారు, నాగేశ్వరరావు కర్నూలు నుండి కాల్ చేశారు. నాగేశ్వరరావు గారు చెప్పండి. నాగేశ్వరరావు గారు సార్ ఏం లేదు సార్, నేను ఒక ఇన్సిడెంట్ లో ఈ ముందులో పోయినాయి సార్. నేను అంతకు ముందు కూడా నోటి దుర్వాసన ఉంది సార్, దానికి ఏమన్నా మెడిసిన్ కానీ లేకపోతే పేస్ట్ కానీ ఏమన్నా మార్చుకోవాల్సిన అవసరం ఉందా? సో ముందు పళ్ళు ఊడిపోతే వెంటనే కృత్రిమ దంతాలను పెట్టించాలి. ఏమాత్రం అనుమానం లేదు. ఒకప్పుడు ముందు పళ్ళు ఊడిపోతే పెట్టుడు పళ్ళు పెడితే అందరూ గుర్తుపట్టేవాళ్ళు. ఏమంటే మీకు ఆర్టిఫిషియల్ పళ్ళు పెట్టారు, పంటికి క్యాప్ పెట్టారా అని అందరూ అడిగేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు. మూడో మనిషికి కనిపించినంత లేదా మూడో మనిషికి గుర్తుపట్టలేనంత చక్కగా న్యాచురల్గా కనిపించే కృత్రిమ దంతాలను ఈరోజు అందించడం సాధ్యమవుతుంది. పార్థ డెంటల్ హాస్పిటల్కి సొంతంగా ల్యాబొరేటరీలు ఉండడం వల్ల ఎంతో న్యాచురల్గా ఎంతో కేర్ తీసుకుని మంచి క్వాలిటీ కృత్రిమ దంతాలని ముందు క్వాలిటీ మంచి స్మైల్ డిజైన్ విధానంలో చేయడం సాధ్యమవుతుంది. కాబట్టి కంగారు పడద్దండి. ఇక రెండో విషయానికి వస్తే నోటి దుర్వాసన. నోటి దుర్వాసన తప్పనిసరిగా చాలా వరకు కూడా, అంటే 70 నుంచి 80% వరకు కూడా నోటి దుర్వాసన చిగుర్లకు సంబంధించిన జబ్బుల వల్లనే వస్తుంది. ఆ చిగుర్లలో ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల వచ్చే ఈ సమస్యని చికిత్స ద్వారా పూర్తిగా పోగొట్టవచ్చు. ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. కర్నూలు అంటున్నారు కాబట్టి కర్నూలులో పార్థ డెంటల్ హాస్పిటల్ ఉంది. గాయత్రి ఎస్టేట్స్ లో విశ్వభారతి హాస్పిటల్ లైన్ లో ఉంటుంది. అక్కడికి వెళ్ళి మా స్పెషలిస్ట్ ని కలిస్తే ఆ నోటి దుర్వాసన గురించి మరిన్ని డీటెయిల్స్ తెలియజేస్తారు. లైఫ్ లైన్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి టీవీ 9.